ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అక్కడి నుంచి సమీక్ష నిర్వహించారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో కుమార్తో ఫోన్లో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్లు పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ను ముఖ్యమంత్రి ఆదేశించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభావితం అయ్యే విద్యుత్తు రోడ్లు నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ పంచాయతీరాజ్ శాఖ రోడ్లు భవనాల శాఖ విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు భారీ ఎత్తున వరద పోతెట్టడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని ను ముఖ్యమంత్రి ఆదేశించారు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్దం చేసుకోవాలన్నారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూసేందుకు ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు పట్టణంలో వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్ ఎస్పీ మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను వరదల్లో చుక్కుకున్న వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని కేటీఆర్ అన్నారు వరద ప్రభావిత కాలనీలకు హైదరాబాద్ నుంచి డిఆర్ఎఫ్ బృందం తరలిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ సోమేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై సమీక్షించారు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు